దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రెండు రాష్ట్రాల్లో చాలా మంది లక్షల మంది సర్టిఫికెట్లు లేక ఈ సంచార జాతుల సంక్షేమ సంఘంలో ఉండేవాళ్ళు, ఈ బుడబుక్కల జాతికి సంబంధించిన వాళ్ళు అనేకులు, అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక కష్టాలతో వేదనతో ఎంతో ఆదరణ లేక ప్రభుత్వం నుంచి సహాయ సహకారం లేక కష్టపడే వాళ్ళు ఎంతోమంది దుఃఖిస్తూ ఈ రోజు వరకు కూడా కుల ధృవీకరణ పత్రాలు లేక ఎంతోమంది నలుగుతూ ఉన్నారు. అలాంటిది ఈ రాయదుర్గం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకత్వంలో పనిచేస్తున్న మన రాయదుర్గం నియోజకవర్గంలో ఉంటున్న మన కాలువ శ్రీనివాసులు అయ్య గారికి మా మీద దయ తలిచి కరుణ తలిచి కనికరం పడి ఆయన సర్వే జనాభ సుఖినోభవంతని తత్వాన్ని పఠిస్తూ మా ఎడల ప్రేమ చూపి కరుణ చూపి కనికరం చూపి మా కష్టాలు పడలేక భరించలేక చూడలేక ఆయన మా మమ్మల్ని చూసి మహా గొప్పగా కనికరించి మా వరకు మా ఉండే వాళ్ళందరికీ 40-50 కుటుంబాలకి అందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించి ఆయన చేతులారా మాకు సాయం చేసి ఎంతో పుణ్యము కట్టుకునేటటువంటి ఒక మహానుభావునికి మేము ఏమిచ్చినా కూడా మేము మా చేత కాదు, మేము ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని మేము తెంపుకోలేము. మా ఎడల ఇంత గొప్ప ప్రేమను చూపించి మాకు కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించి ప్రభుత్వం ద్వారా రాష్ట్రం ద్వారా మాకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ల ద్వారా మాకు భాగాన్ని ఇప్పించినటువంటి ఒక ఆయన ఏమి ఇవ్వాలో ఏం లేదో మాకే తెలియదు, కానీ ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన నాయకత్వానికి, ఆయనకి, ఆయన భార్య బిడ్డలకు అందరికీ కూడా సర్వే జనాభ సుఖి నూపవంతని మీ మంత్రాన్ని పఠిస్తూ మేము ఆశీర్వదిస్తూ భగవంతుని ద్వారా భగవంతునికి మేము వేడుకుంటున్నాం. ఆయనకి ఆయుష్, ఆరోగ్యం, సంతోషం, సమాధానం, నెమ్మది, అభివృద్ధి, ఎంతో జీవితంలో మాలాంటి పేదలకి లక్షల కోట్ల మందికి సహాయం చేసే శక్తి ఇవ్వాలని భగవంతుని మేము మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తూ మేము కాలువ శ్రీనివాసుల అయ్య గారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఎంతో రుణపడి ఉంటామని మేము మనస్ఫూర్తిగా మేము భగవంతుని వేడుకుంటున్నాం. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలోనే ఉడబుడుకల సంఘంకి కుల ధృవీకరణ పత్రాలు కాలువ శ్రీనివాసుల గారు మంజూరు చేయడం జరిగినది. గతంలో ఈ గత ప్రభుత్వాల్లో కుల ధృవీకరణ పత్రాల కోసం చాలా ఇబ్బందులు పడ్డాము. ప్రతి ఒక్క ఎంఆర్ఓ కానీ వచ్చినప్పుడల్లా రాయదుర్గంలో ఉడబుడుకల సంఘం లేరు, మీ క్యాస్ట్లో ఇక్కడ లేరు, మేము రిజెక్ట్ చేసిన కాల సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సమస్యను మేము సార్ దృష్టికి తీసుకుపోవడం, సార్ అధికారులకి అప్రమత్తం చేయడం, అధికారులు వెంటనే స్పందించి మాకు ఈ 40 కుటుంబాలకి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం చాలా సంతోషకరమైన వార్త మాకు ఇది. ఈ కాల శ్రీనివాసులు గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. థ్యాంక్స్.